ఎన్నికలు సామాన్య ప్రజలు దొరల మధ్య జరిగే పోరాటం అన్నారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. భైన్సాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అంబేద్కర్ పేరుతో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రారంభిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ పేరును తొలగించిందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ముందున్న జిల్లా ఆదిలాబాద్ అని కొనియాడారు భట్టి విక్రమార్క. అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఈ జిల్లా నుంచే మొదలుపెట్టినటువంటి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులే. అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తితో చిన్న రాష్ట్రం వస్తే బాగుంటుందని కోరినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పేరు తొలగించి ఈ రాష్ట్రంలో మన ఖజానాని మన సొమ్మని దోపిడీ చేసినటువంటి కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ నుంచే మొదలైంది. ఈ నిధులు నీళ్లు నిమాకల్ని కాపాడుకోవాలంటే దానిని అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు, మాటిస్తా ఉన్నారు. 2 లక్షల రూపాయలు రోమాఫీ కాదు, జరిగినటువంటి దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుతా అని చెప్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లను మళ్లీ ఆదిలాబాద్ జిల్లాకి తీసుకొస్తానని చెప్తా ఉన్నారు. నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అని చెప్తా ఉన్నారు. వారి నాయకత్వంలో తప్పనిసరిగా కాంగ్రెస్ భావజాలంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా కుటుంబ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ తెలంగాణ సామాజిక తెలంగాణతో అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి తెలంగాణగా కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ గవర్నమెంట్ ని తీసుకొని రాబోతా ఉంది. ప్రజలకి దొరలకి మధ్య జరిగేటువంటి పోరాటం రేపు పొద్దున ఎన్నికలు, ప్రజలు గెలవాలా దొరలు గెలవాలా అనేటువంటి సంకేతం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఆలోచన చేస్తా ఉన్నారు. ఆలోచన ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, పీపుల్స్ గవర్నమెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నారని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.